నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన్ను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు వెళ్లి కలిశారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ సూచన మేరకు రామారావు పటేల్ ను కలిసి పార్టీకి రావాలని బాపురావు పిలుపునిచ్చారు. ఇక కార్యకర్తలు అనుచరులతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని, ముహూర్త ఖరారు చేస్తానని రామారావు పటేల్ తెలిపినట్లుగా సమాచారం అందుతుంది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఇన్ని రోజులు మీరు ఎక్కడన్నా దుంకమంటే మేము దుంకాము, కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చాలా భిన్నంగా ఉంది. మేము ఎక్కడ దుంకుతాం, మీరు కూడా అక్కడనే రావాలని మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ఆ కార్యకర్తల ఆదేశం వరకే నేను రాజీనామా చేశాను. ఇప్పుడు మన పెద్దలు స్వయం బాపురావు గారు ఇక్కడ రావడం జరిగింది. పైన నాకు మన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఫోన్తో మాట్లాడారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు రామారావు పటేల్ గారు మొన్ననే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మేము వారిని సాధారణంగా భారతీయ జనతా పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ భారతదేశంని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అంటేనే చాలా అన్ని దేశాలతోటి కూడా సత్సంబంధాలు పెంచుతూ మరి భారతదేశానికి అన్ని దేశాలలో కూడా గౌరవం